మనం టెన్త్ అండ్ ఇంటర్లో అకాడమిక్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నటువంటి ప్రాబిలిటీ, అది లెంగ్దీ ప్రాసెస్ ఉంటుంది, ఫార్ములా అవి యూస్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మనం క్వశ్చన్ అలా చూసి ఇలా ఆన్సర్ పెట్టేయాలి, దానికి షార్ట్ మెథడ్స్ ఏమున్నాయి, ఆ షార్ట్ కట్స్ ఏమున్నాయి అనేది ఒక 10 మినిట్స్ చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే, కమింగ్ టు ద కాన్సెప్ట్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ బేసిక్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రాబబిలిటీ అంటే P(E) ఇజ్ ఈక్వల్ టు N(E)(N)(S). ఓకేనా, ఇక్కడ N(E) అంటే మనకి ఫేవరబుల్ ఛాన్సెస్, N(S) అంటే టోటల్ ఛాన్సెస్. కిందన N(S) అనేది మొత్తం అవకాశాలండి, పైన అనుకూల అవకాశాలు. సో N(E) అంటే మనకి ఫేవర్గా ఉన్నవి, ఫేవరబుల్ అండ్ కింద టోటల్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, సో ఈ రోజున ఈ ప్రాబబిలిటీలో డైస్కి సంబంధించి 3 మోడల్స్ ఉన్నాయి. ఆ 3 మోడల్స్ ఏంటి అనేది షార్ట్గా చెప్తాను, ఆ షార్ట్ కట్ మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఒక డైస్ని పాచికని దొర్లించినప్పుడు ఆ పాచికకి 6 ముఖాలు ఉంటాయి, అవునా? సో పాచికకి 6 ముఖాలు ఉంటాయి. మరి నేను 2 పాచికల్ని దొర్లించాను అనుకోండి, 2 పాచికల్ని దొర్లిస్తే మొత్తం అవకాశాలు ఎన్నో అవుతాయి? 6 ముఖాలు/2 36 అవుతాయి, అవునా? అదే నేను 3 పాచికల్ని దొర్లించానండి, 3 డైస్ ఆర్ రోల్డ్. వెన్ 3 డైస్ ఆర్ రోల్డ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ N(S) ఇస్ ఈక్వల్ టు ముఖాల సంఖ్య 6, నెంబర్ ఆఫ్ డైస్ 3, కాబట్టి 6³ = 216. సో 2 పాచికల్ని దొర్లిస్తే 6² = 36, 3 పాచికల్ని దొర్లిస్తే 6³ = 216, 1 పాచికనే దొర్లిస్తే 6⁻⁙ ఛాన్సెస్, 1, 2, 3, 4, 5, 6 అంతే. ఓకేనా, మరి 2 పాచికలను దొర్లిస్తే 36 అవకాశాలు వస్తాయి అంటున్నారు కదా సార్, ఏంటి అవకాశాలు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి. 36 అవకాశాలు, 1తో కాంబినేషన్ 11, 12, 13, 14, 15, 16, 2తో కాంబినేషన్స్ 21, 22, 23, 24, 25, 26, అలా మొత్తం 6 టోటల్ ఎన్నైని, 6 × 6 = 36 పాసిబిలిటీస్. దిస్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మీకు ఆర్ఎస్ అగర్వాల్లో కూడా ఈ 2 బిట్లు ఉంటాయి. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ యాజ్ ఎ ఈవెన్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ప్రోడక్ట్ యాజ్ ద ఆడ్ నెంబర్. 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి యొక్క లబ్ధం సరిసంఖ్య అవ్వడానికి సంభావ్యత ఎంత, అలాగే వాటి యొక్క లబ్ధం బేసి సంఖ్య అవ్వడానికి సంభావ్యత ఎంత. సో మనం 10th అండ్ ఇంటర్లో చేస్తున్నప్పుడు మొత్తం ఈ 36 ఛాన్సెస్ రాసుకొని అక్కడ మనకు అవసరమైనవేంటి, అవసరం లేనివేంటి చూసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆడ్ నెంబర్ అన్నాను. సో 1 × 1 ఆడ్ నెంబర్, ప్రోడక్ట్ లబ్ధం, 2 సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య అవ్వాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్ షుడ్ బి ఏ ఆడ్ నెంబర్. సో 1 × 1 ఆడ్ నెంబర్, బాగానే ఉంది. 1 × 2 ఈవెన్ నెంబర్, 1 × 3 ఆడ్ నెంబర్, 1 × 4 ఈవెన్ నెంబర్, 1 × 5 ఆడ్ నెంబర్, 1 × 6 ఈవెన్ నెంబర్ అండ్ 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి అవేవి మనకు పనిచేయవు. నెక్స్ట్ ఇక్కడ 3 1 = 3 బేస్ సంఖ్య, 3 2 = 6 సరి సంఖ్య, 3 3 = 9 బేస్ సంఖ్య, 3 4 = 12 సరి సంఖ్య, 3 5 = 15 బేస్ సంఖ్య, 3 6 = 18 సరి సంఖ్య, 4తో సరి సంఖ్యతో ఏం గురించినా కూడా అన్ని సరి సంఖ్యలే అవుతాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే బేస్ సంఖ్య, లబ్ధం బేస్ సంఖ్య అవ్వాలని చెప్తున్నాను. సో నాకు కావాల్సింది ఇక్కడ మళ్ళీ 5 1 = 5 బేస్ సంఖ్య, 5 2 = 10 సరి సంఖ్య, 5 3 = 50 నాడ్ నెంబర్, 5 4 = 20 ఈవెన్ నెంబర్, 5 5 = 25 5 6 = 30 ఈవెన్ నెంబర్ కొట్టేయండి, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. సో మొత్తం 36 ఛాన్సెస్ ఉంటే నాకు ఫేవర్గా ఎన్ని ఉన్నాయి, నాకు ఫేవర్గా 1 2 3 4 5 6
ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్? నథింగ్ బట్ ఫేవరబుల్ బై టోటల్ ఛాన్సెస్. ఫేవరబుల్ 9 బై టోటల్ 36. ద ఆన్సర్ ఈజ్ 1/4. ఆడ్ నెంబర్కి అయితే, మరి ఈవెన్ నెంబర్కి అయితే క్వైట్ ఆపోజిట్ కదండి. 1/4కి క్వైట్ ఆపోజిట్ ఏంటి? 3/4. ఓకేనా? సో ఇది మనం 10th అండ్ ఇంటర్లో చేసినటువంటి ప్రొసీజర్. కానీ ఇప్పుడు మీరు రాస్తున్న ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, కానిస్టేబుల్ మెయిన్స్ కానివ్వండి, ఆ ఎగ్జామ్లో ఇంత లెందీ ప్రాసెస్ చేస్తే మీకు టైం సరిపోదు. ఓకేనా? సో మళ్ళీ ఒక్కసారి కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటి అంటే, మనకి ఆడ్ నెంబర్ రావాలి అంటే, ఆడ్ నెంబర్ ప్రోడక్ట్ ఆడ్ నెంబర్ బేసి సంఖ్య రావాలి అంటే ఆన్సర్ ఏంటి? పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ సంభావ్యత 1/4 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈవెన్ నెంబర్ కావాలి అంటే, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కావాలి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ 1/4కి 4లో 1 తీసేయండి, ఏమవుద్ది? 3/4 అవుతుంది. ఇది షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలి. అది షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. ఏంటా చిన్న లాజిక్ అంటే, మనకి నెంబర్ సిస్టంలో బేసిక్స్ ఇవి. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఏమవుద్ది? ఆడ్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. ఈవెన్ ఇంటూ ఈవెన్, ఈవెన్. 4 ఛాన్సెస్ ఉన్నాయా? అయిపోయింది లెక్క. నౌ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ అడిగాడు. ఆడ్ నెంబర్ రావడానికి, బేసి సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత? మొత్తం ఎన్ని అవకాశాలు? 4. అందులో ఆడ్ ఎన్నిసార్లు ఉంది? ఒకసారి. ఆన్సర్ 1/4. ఈవెన్ నెంబర్ రావడానికి సంభావ్యత ఎంత? సో ప్రాబిలిటీ టు గెట్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య రావడానికి సంభావ్యత, మొత్తం ఎన్ని అవకాశాలు? 4. అందులో ఈవెన్ ఎన్నిసార్లు ఉంది? 3. సో ఆన్సర్ 3/4. సో ఇందాక మీరు చేసినటువంటి ఆ టోటల్ ప్రొసీజర్ కంటే ఈ డైరెక్ట్ రిజల్ట్ని గుర్తుపెట్టుకునేటటువంటి షార్ట్ మెథడ్ ఏంటి అంటే, జస్ట్ ఈ బేసిక్ పాయింట్ తెలిస్తే సరిపోద్ది. మొత్తం 4 ఛాన్సెస్లో ఆడ్ అనేది ఒకసారే వస్తుంది కాబట్టి ఆన్సర్ 1/4, ఈవెన్ అనేది 3 సార్లు వస్తుంది కాబట్టి 3/4. సో ప్రోడక్ట్ మీద ఒక మోడల్ చూసారు. నౌ కమింగ్ టు ద సమ్ ఆఫ్ ద నెంబర్స్. రెండు పాచికలను దొరిలిస్తే ఆటి యొక్క సంఖ్యల మొత్తం 10 రావడానికి సంభావ్యత ఎంత అని అడిగాడు అనుకుందాం. ఓకే, 2 డైస్ ఆర్ రోల్డ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ యాజ్ 10? మొత్తం 10 రావాలి, సంభావ్యత ఎంత? నాకు తెలుసు మొత్తం అవకాశాల సంఖ్య 36, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 36. మరి అందులో నాకు ఫేవర్ ఎన్ని ఉన్నాయి? ఫేవర్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫేవర్ ఎన్ని ఉన్నాయి అంటే, 10 అంటే 1+9 10 అవుద్ది, కానీ 9 పాచిక మీద ఉండదు కదా. 9 అనేది తీసుకోలేం కదా. పాచిక మీద ఉండేదే 1 నుంచి 6 వరకు సంఖ్యలు. డైస్ హ్యాజ్ ఓన్లీ 6 నెంబర్స్, 1 to 6. కాబట్టి 9ని తీసుకోలేరు, 8 తీసుకోలేరు, 7ని తీసుకోలేరు, 6 తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 4+6 10 అయ్యే ఛాన్స్ ఉంది, 5+5 10 అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే 6+4 10 అయ్యే ఛాన్స్. ఓకేనా? నౌ కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ యాజ్ 7 అని అడిగాడండి. సమ్ 7 రావాలి. ఓకేనా? సమ్ 7 రావాలి. ఇక్కడ పాసిబిలిటీస్ ఏముంటాయి? 2 సంఖ్యల మొత్తం అనేది 7గా వచ్చేటటువంటి పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే, 1+6 7, 2+5 7, 3+4 7, 4+3 7, 5+2 7, అండ్ 6+1 7. ఓకేనా? సో ఇక్కడ ప్రాబిలిటీకి వచ్చేసరికి సమ్ 10 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 36 కింద రాస్తారు, అండ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ పైన రాస్తారు.
ఇక తర్వాత క్యాన్సిలేషన్ 1/12 అవుతుంది ఆన్సర్. అదే ఇక్కడికి వచ్చేసరికి ప్రాబిలిటీ ఏమవుతుంది, 7 రావడానికి ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 36 కింద రాస్తారు. ఓకేనా? పైన ఏం రాయాలి, అనుకూల అవకాశాలు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. మరి సార్ ఇది చాలా ఈజీగా ఉంది కదా, దీనికి షార్ట్ కట్ ఎందుకు అంటే వాడు ఓన్లీ 10, ఓన్లీ 7 అడిగితే ఈజీగానే ఉంది. వాటి యొక్క మొత్తం 7 లేదా 7 కంటే పెద్ద సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటాడు. అంటే 7, 8, 9, 10, 11, 12 ఇవన్నీ చెక్ చేసుకుంటూ రావాలండి. మరి ఇదంతా చేయకుండా ఆన్సర్ అలా చూసి టిక్ పెట్టాలి అంటే దానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే మీకు ఒక చిన్న చార్ట్ రాసి చూపిస్తాను. ఆ చార్ట్ ఏంటో చూడండి. మనకి 2 పాచికలు దొరికినప్పుడు కనిష్ట మొత్తం 1+1 2 కదా. చూడండి, 2 పాచికల్ని దొరికినప్పుడు కనిష్ట మొత్తం ఏమవుద్ది, 1+1 2 అవుతుంది. గరిష్ట మొత్తం ఏమవుతుంది, 6+6 12 అవుతుంది. ఎస్ఆర్ ను సో 6+6 12 అవుతుంది. క్లియర్? ఓకే. సో కనిష్ట మొత్తం 2 నుంచి గరిష్ట మొత్తం 12 వరకు వస్తుందని అర్థమైంది కదా. సో మనకి క్వశ్చన్ అనేది ఈ 2, 12 మధ్యలోనే ఉంటుంది. 2 పాచికలను దొరిలిస్తే వాటి యొక్క మొత్తం 20 అవ్వడానికి సంభావ్యత ఎంత అని అడుగుతాడా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ యాజ్ 20 అని అడుగుతాడా, అడగలేడు. ఎందుకు అంటే మనకి హయ్యెస్ట్ నెంబర్స్ పాచిక మీద ఉన్నది 6 అండ్ ఇంకో పాచిక మీద 6, 6+6 12. లీస్ట్ సమ్ అడిగితే 1, ఇంకొక పాచిక మీద 1, 1+1 2 అవుతుంది. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2, 12 పక్కపక్కన రాసుకోండి. 2 తర్వాత 3, 4, 5, 6, 7 కొద్ది సైడ్ చేద్దాం. పైకి వెళ్ళిపోండి, ప్యారలల్కి వెళ్ళండి. 8, 9, 10, 11, 12. ఓకేనా? సో ఇది రాయడానికి మీకు పెద్దగా టైం తీసుకోదని నాకు తెలుసు. మరి ఇది రాసిన తర్వాత వీటికి రోల్ నెంబర్స్ ఇద్దాం. ఏంటంటే ఫస్ట్ది నెంబర్ 1, సెకండ్ది నెంబర్ 2, థర్డ్ది నెంబర్ 3, ఫోర్త్ది నెంబర్ 4, ఫిఫ్త్ది నెంబర్ 5 అండ్ దిస్ ఇస్ నెంబర్ 6. ఇవేనండి మన ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ఆఫ్ఈ. అండ్ 2 పాచికలు దొరికిస్తే ఎన్ఆఫ్ఎస్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, 6² 36 అవుతుంది. ఇక ఈ మోడల్ మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఇది చూసి నేను ఆన్సర్ చెప్తాను. 2 పాచికలను దొరిలిస్తే వాటి యొక్క సంఖ్యల మొత్తం 7 అవ్వడానికి సంభావ్యత ఎంత, ఆన్సర్ 6/36. 6/36. 2 పాచికలను దొరిలిస్తే వాటి యొక్క సంఖ్యల మొత్తం 10 అవ్వడానికి సంభావ్యత ఎంత, ఆన్సర్ 3/36. 10 అవ్వడానికి సంభావ్యత ఎంత, 3/36. ఇక ఏ క్వశ్చన్ అయినా అడగండి, 2 అవ్వడానికి సంభావ్యత ఎంత, 1/36, 3 అవ్వడానికి సంభావ్యత ఎంత, 2/36, 4 అవ్వడానికి సంభావ్యత ఎంత, 3/36, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ యాజ్ ద 5, 4/36, 6, 5/36, 7, 6/36, 9, 4/36, 10, 3/36. వాడు 8 అంతకంటే ఎక్కువ అన్నాడు, 8 అంతకంటే ఎక్కువ, 8 అంతకంటే ఎక్కువ అన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసేస్తాం మనం. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, 1+2 3, 3+3 6, 6+4 10+5 15, ఆన్సర్ 15/36 అంటే 5/12. క్వశ్చన్ వినండి, వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ ఎట్ ఎ టైమ్ దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ 8 ఆర్ మోర్ దాన్ 8. ఆ 2 సంఖ్యల మొత్తం 8 లేదా అంతకంటే ఎక్కువ 9 లేదా 10 లేదా 11 లేదా 12 అవ్వడానికి సంభావ్యత ఎంత. మీరు ఇందాకట్లాగా పాసిబిలిటీస్ అన్నీ రాసుకుంటూ కూర్చుంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో టైం సరిపోదు. కాబట్టి ఈ ఒక్క చిన్న చార్ట్ గుర్తుపెట్టుకోండి.
ఎంత పెద్ద క్వశ్చన్ అడిగినా ఈ మోడల్లో ఆన్సర్ చిటికలో చెప్పొచ్చు. ఓకేనా? సో 8 అవ్వడానికి 5 ఛాన్సెస్ ప్లస్ 4 9 ప్లస్ 3 12 ప్లస్ 2 ప్లస్ 1 ఎంతైంది? ఓవరాల్గా చెక్ చేయండి ఒకసారి, 5 ప్లస్ 4 9 ప్లస్ 3 12 ప్లస్ 2 14 ప్లస్ 1 15, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 36. సో ఆన్సర్ ఈజ్ 15/36. 3తో కట్ చేయండి 5/12. టూ మోడల్స్ అయిపోయాయి. టూ డైస్ మీద ప్రోడక్ట్ మీద ఒక మోడల్ చెప్పాను, టూ డైస్ మీద సమ్ మీద ఒక మోడల్ చెప్పాను. ఇప్పుడు త్రీ డైస్కి వెళ్దాం. త్రీ డైస్ సమ్ అడిగాడు అనుకుందాం. ఓకేనా? త్రీ డైస్ సమ్, సమ్ 10 రావాలి. త్రీ డైస్ అన్నాడు, త్రీ డైస్ అన్నాడు కాబట్టి ఎన్ఆఫ్ఎస్ 6³ మొత్తం అవకాశాలు 216 ఉంటాయి. కానీ ఇక్కడ సమ్ 10 రావాలి. ఆ 10 రావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయనేది రాసుకుంటూ కూర్చోలేం మనం. ఒకవేళ రాసుకుంటూ కూర్చున్నా ఎక్కడో దగ్గర మిస్ అయిపోతారు మరి. ఇప్పుడు ఉదాహరణకి 1 3 6, 1 3 6 కలిపితే 10 కదా, 2 2 6, 3 1 6, 6 3 1, 6 2 2, ఇలా ఇవన్నీ రాసుకుంటూ కూర్చోడానికి మీకు టైం సరిపోదు. మరి దీనికి ఏమైనా షార్ట్కట్ ఉందా? ఎస్, వెరీ సింపుల్ షార్ట్కట్ ఉంది. ఏంటా సింపుల్ షార్ట్కట్ అనేది చెప్తాను. ఇక్కడ కూడా మీరు ఒక చిన్న చార్ట్ గుర్తుపెట్టుకోవాలండి. ఆ చిన్న చార్ట్ గుర్తుపెట్టుకుంటే అది చూసి ఈ మోడల్లో ఏది అడిగినా కూడా సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు అన్నమాట. ఏంటా చిన్న చార్ట్? మీరే చెప్పండి, త్రీ డైస్ రోల్ చేస్తే లీస్ట్ సమ్ ఏమవుతుంది? 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది. లీస్ట్ సమ్ 3 అవుతుంది. అవునా? అదే 3 పాచికలు దొరికినప్పుడు హయ్యెస్ట్ సమ్ ఎంత అవుతుంది? గరిష్ట మొత్తం ఎంత అవుతుంది? 6 ప్లస్ 6 ప్లస్ 6 18 అవుతుంది. అంతేనా? లీస్ట్ సమ్ 2 పాచికలకైతే 2, హయ్యెస్ట్ సమ్ 2 పాచికలకైతే 12. కానీ ఇక్కడ 3 పాచికలు కదా, 3 డైస్ అన్నాను కదా. సో 3 డైస్ అన్నప్పుడు 1 ప్లస్ 1 ప్లస్ 1 3, అండ్ 6 ప్లస్ 6 ప్లస్ 6 18. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 5 6 7 8 9 అలా ఇది తగ్గించుకుంటారండి. 17 16 15 14 13 12 10 11. ఓకేనా? ఇప్పుడు రోల్ నెంబర్స్ ఇవ్వకుండా సిరీస్ అప్లై చేయాలి. మీరు ఒక సిరీస్ అప్లై చేయాలి. ఏంటా సిరీస్ అనేది చూడండి. ఫస్ట్ 1 1 1 ప్లస్ 2 1 ప్లస్ 2 3, ప్లస్ 2 అయిపోయాక ప్లస్ 3, 1 రాసాం ప్లస్ 2 3, ప్లస్ 2 అయిపోయాక ఏంటి ప్లస్ 3 6, తర్వాత ప్లస్ 4 10, తర్వాత ప్లస్ 4 అయ్యాక ప్లస్ 5 15. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనించండి, నేనేం చేస్తున్నాను అంటే మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ 1 ప్లస్ 2 3 రాశాను, ఇక్కడ 3 ప్లస్ 3 6 రాశాను, ఇక్కడ 6 ప్లస్ 4 10 రాశాను, ఇక్కడ 10 ప్లస్ 5 15 రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్ 6 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 21. అక్కడతో ఆ సిరీస్ కట్ చేయండి. అక్కడతో సిరీస్ కట్ చేసి ఇది ప్లస్ 4 ప్లస్ 2 చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏం చేయాలండి? ఇది ఈవెన్ నెంబర్, 6కి తగ్గిస్తే ఈవెన్ నెంబర్ ప్లస్ 4, 4కి ఈవెన్ నెంబర్ తగ్గిస్తే ప్లస్ 2, లాస్ట్లో ఈ 2 ఒకటి జాబ్ చూసుకుంటే చాలు. అయిపోయింది, మోడల్ అయిపోయిందండి. ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పగలను. ఇవన్నీ అనుకూల అవకాశాలు, మొత్తం అవకాశాలు 216. ఓకేనా? సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా సింగిల్ స్టెప్ ఆన్సర్ అయ్యొచ్చు. 3 పాచికలను ఒకేసారి దొరిలిస్తే వాటి యొక్క సంఖ్యల మొత్తం
15 రావడానికి సంభావ్యత ఎంత? ఆన్సర్ 10/216. 8 రావడానికి సంభావ్యత ఎంత? ఆన్సర్ 21/216. 10 రావడానికి సంభావ్యత ఎంత? ఆన్సర్ 27/216. 12 రావడానికి సంభావ్యత ఎంత? ఆన్సర్ 25/216. ఇక మీ ఇష్టం, ఏ క్వశ్చన్ అయినా అడగండి, నేను అలా ఈ చార్ట్ చూసి ఆన్సర్ చెప్తాను. +2, +3, +4, +5, +6 తర్వాత ఆగి +4, +2 రాసుకుంటారు. మరి ఇలాంటి అద్భుతమైన షార్ట్ కట్స్ మీకు కావాలి అంటే మీరు చేయాల్సిన పనల్లా ఏంటి అంటే, వెంటనే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.